ఇక్కడ పెదగంటాడ ఫైర్ స్టేషన్ వెనకాతలో మనకి ఎవర్ గ్రీన్ పాలిమర్స్ అని ఒక ప్లాస్టిక్ కంపెనీ ఉన్నది. దీంట్లో ఏంటంటే ప్లాస్టిక్ అంతా స్క్రాప్ అంతా తెచ్చుకునే ఆయన గ్రాన్యూల్స్ లాగా చేసేసి బయటికి ఇస్తూ ఉంటారంట. అరౌండ్ 3 o'clock మాకు ఫైర్ కాల్ వచ్చింది. ఫైర్ కాల్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా మా స్టేషన్ నుంచి వెహికల్ వచ్చింది. తీవ్రత చూసి ఇమీడియట్గా మాకు మిగతా 2 vehicles కూడా మేము టర్న్అవుట్ చేసాము. సరిపో అని చెప్పేసి మరిపాల నుంచి కూడా మేము బండి రప్పించాము. లోకల్ ఎస్ఐ గారు ఏం చేశారంటే గంగవరం పోర్ట్ నుంచి ఒక వెహికల్ రప్పించారు. ఇంకా హెచ్పిసిఎల్ నుంచి కూడా ఒక వెహికల్ రప్పించాము. టోటల్ 6 vehicles పనిచేసినాయి. మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయింది ఫైర్. అరౌండ్ 5:30 కల్లా ఫైర్ క్లోజ్ అయిపోయిందండి. ఈ దీంట్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం అంచనా వేయాలంటే కంపెనీ తాలూకా వాళ్ళు ఇంకా చెప్తాం సార్ అని అంటున్నారు. ఎలాగైంది అనేది తెలియదండి. ఫైర్ అయితే అయ్యింది. ఇది గ్రాన్యూల్స్ అవి చుట్టుపక్కల అంతా రబ్బిష్ అది ఎక్కువ ఉండడంతో మరి ఎవరైనా ఫైర్ పెట్టారో పిచ్చి వాళ్ళు కానీ ఎవరైనా పెట్టారో తెలియదు మనకి. కాజ్ ఆఫ్ ఫైర్ అయితే ఏం తెలియదు. ఓనర్స్తో మాట్లాడితే కానీ మనం చెప్పలేము. వాళ్ళు కూడా ఏం తెలియదు అన్నారు. వాళ్ళు వచ్చేసరికి కూడా ఫైర్ ఉన్నదంట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.